అదేదో ఉందిరా అక్కడ క్రొకడైల్ అనుకుంటా స్టేజ్ ఆగా ఇక్కడ లేదురా అక్కడా ఎక్కడ చెప్పలేదు అక్కడరా కరెక్ట్గా చివరిలో ఉండేరా క్రొకడైల్ లాగా ఉండేరా అది అరే భయపెట్టారు నిజంగా అట్లే ఉంది నేను ఇక్కడేమో అనుకో స్ట్రైట్ కళ్ళకంటే అది అటాక్ చేయటానికి అటాక్ మూల అక్కడ అక్కడ పైకి ఎక్కింది ఏ రాయి నువ్వు అంటుంది అట అక్కడ అది కదా కింద ఉండే కింద నుంచి పైకి ఎక్కింది అక్కడ అట్సైడే అట్సైడే ఆ చివరిలో అది ఇంకా అటాక్ మోడ్ లో ఉందేమో ఈ చిన్న వాటర్ ఫాల్స్ అని అడ్జస్ట్ అయ్యే తాలిబే ఈ చిన్న వాటర్ ఫాల్స్ అని అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది కానీ బాగా ఎంజాయ్ చేసాం నేను జయంత్ గారు కిందకి పైకి ఒకసారి వెళ్ళొచ్చాం అంతేం అనిపించలేదు అంతే లైక్ అంత మంచి లొకేషన్స్ అయితే తెలియదు సో గోప్రోలో బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది కారికి వెళ్తే మాత్రం ఏమంటారు పవర్ బ్యాంక్ తెచ్చా కేబుల్స్ తెచ్చా అన్ని లైక్ ఛార్జింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కార్లోనే ఉండిపోయింది సో కిందకైతే వెళ్దాం అండ్ ఒకవేళ డెడ్ అయిపోతే వీ హ్యావ్ అవర్ ఫోన్ ఒప్పో F17 ప్రో అది చెప్పడం ఇంపార్టెంట్ గుడ్ ఫ్రీ సో జయంత్ ఆర్ యూ రెడీ డౌన్ హైక్ డిసెండింగ్ ఫర్ డిసెండింగ్ యు ఆర్ హెవీ డ్రైవర్ మామా సక్సెస్ఫుల్గా కిందకి వచ్చి బట్టలు మార్చుకున్నాం అండ్ గోప్రో అనుకున్నట్టే మధ్యలోనే ఏమంటారు డెడ్ అయిపోయింది సో పవర్ బ్యాంక్తో కనెక్షన్ ఇచ్చాను లెట్ సీ ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది దగ్గరలో 8 కిలోమీటర్స్లో హైవే అని ఆ హైవే ఎంత బాగుందో చూద్దాం హే హాయ్ రా ఆ హైవే దగ్గరికి వెళ్దాం ఒకసారి ఆ హైవే తర్వాత ఫస్ట్ అయితే ఏదన్నా కిరాణా షాప్ లాపి సోడా కానీ ఏదన్నా తీసుకోవాలి ట్రిక్ చేసిన తర్వాత ఇంతవరకు వాటర్ తాగలేదు లైక్ క్రేజ్ అంటే క్రేజ్ ఉంది మళ్ళీ ఎక్కువ తాగకూడదని గ్లాస్లో వేసుకున్నాను ఒకసారి కానీ బాటిల్ ఎత్తితే అసలు ఆపేదే ఉండదు కదా తాగుతూనే ఉంటాము సో ఫస్ట్ వాటర్ దగ్గర లాక్ చేస్తామని ఇది వచ్చేసి హోటల్ ఆత్యా గ్రాండ్ అంట కొంచెం చాలా బాగుంది కొంచెం చాలా బాగుంది పర్లేదు ఈ హైవే మీద ఇప్పుడు దాకా చూసినట్లయితే బెటర్ వేరే తర్వాత ఇదని అనుకుంటాను సో ఆగాము బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము అది చిన్నగా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం లైక్ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము విత్ ఇన్ 5 మినిట్స్లో వచ్చింది లాక్ చేసి ఒప్పుకోలేదు అంతా లైక్ అంత ఎక్స్ట్రీమ్ ట్రెక్ అది ఫస్ట్ తినేసి ఇంకా డైరెక్ట్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినేటప్పుడు అంత మంచి లాక్ చేయలేదు సో ఫ్యూచర్లో ట్రై చేద్దాం ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేద్దాం అయితే టాస్ వితిన్ ఒక 15-20 మినిట్స్ పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి కంప్లీట్ చేసాం బట్ చాలా రీజనబుల్ రేట్ ఉంది రెస్టారెంట్ కూడా చాలా బాగుంది బిల్ పర్లేదు ఎక్స్పెక్టెడ్ అంతే వచ్చింది మరీ అన్ఎక్స్పెక్టెడ్ అంత రాలేదు సో ఆల్రెడీ పేమెంట్ అన్నీ అయిపోయినాయి వాళ్ళు మేము వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తూ అన్నట్టున్నారు క్లీనింగ్ చేద్దామని చిన్న స్పైసీనెస్ ముక్కులోడు పట్టేసింది అండ్ దాంతోపాటు ఇక్కడ థమ్స్అప్ ఒకటి సోమఫ్ అంతా లేపేస్తున్నాడు ఆగు ఆ అన్నో ఆ ఫేస్ కట్ ఎవరికి రాదు ఆగు నువ్వు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇప్పుడే ఫుడ్ తినేసి కారులో ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ వచ్చేసాను అండ్ ఇక్కడ హైవే వాటర్ ఫాల్స్ కదరా హైవే వాటర్ ఫాల్స్ అని ఉంది అంటే మినీ చెక్ డ్యామ్ చెరువు అలాంటిది ఏదో ఉంది అండ్ గూగుల్లో ఇప్పుడైతే వాటర్ ఎక్కువ ఉన్నట్టుంది సో అక్కడికి వెళ్దాం వాటర్ ఉంటే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి దిగేది అయితే లేదు జస్ట్ టైం స్పెండ్ చేసి వచ్చేయటం టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం సో 20 కిలోమీటర్స్ ఉంది అది ఇంకో 7 కిలోమీటర్స్లో వాటర్ ఫాల్స్ వస్తుంది అది కూడా ఎలా ఉందో చూద్దాం ఇదైతే ఉంది కానీ లైక్ 1 మంత్ ముందు కానీ 1.5 మంత్ ముందు కానీ వస్తే క్రేజీ ఉండేది ఎక్కువ వాటర్తో కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఎంజాయ్ అలాట్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది జయంత్ ఫుడ్ ఎలా ఉందా ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు ప్రదేశ్ ఫుడ్ ఎలా ఉంది లైక్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు పర్లేదు బాగుంటుంది అనుకున్నాం కానీ చాలా బాగుంది వర్క్ రియల్లీ వెల్ అండ్ మీకు ఇక్కడ 600 మీటర్స్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది రోడ్డు మీద ఆన్ ద లెఫ్ట్ లోపల కూడా తిరిగి వెళ్ళలేదు హైవే వాటర్ ఫాల్స్ అని చెప్పాం కదా అది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా ఇది కర్రే ఇదే వాటర్ ఫాల్స్ అదే ఇదిగా ఇదే వచ్చేసింది
ఇదిరా వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి వాటర్ ఇదేరా నిజంగా సైడ్ కావడానికి ట్రై చేయరా ఏముంది అరే ఉన్నాయిరా వాటర్ ఫాల్స్ ఉన్నాయి లోపల పోవాలి అదేరా ఇక్కడ ఉంది ఎక్కడానికి కరాదలు వస్తుంది వదిలు వదిలు అరే రానిరా తగలదు వదిలే వదిలే వచ్చే తగలదలే కానీ అటు అటు కొట్టు 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 జల్దీ తిప్పు అయ్యా మొమెంటం మొమెంటం మీ గాట్ ఇట్ ఆ ప్లేస్ కబ్జా చేసాడు రీడ్ గ్యాప్ లో తదేష్ ముందు లేకపోతే నీకు ఉంటది ఇప్పుడు నీకు గ్యాప్ లో అందుకే అనిపించిందా అది వచ్చేసి వాటర్ ఫాల్స్ అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇలా అండ్ ఇటు నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం నేను గోప్రో కార్ లోనే పెట్టేసి వచ్చా ఛార్జింగ్ లేదని చెప్పాను కదా సో ఫోన్ అయితే తెచ్చాను ఇటు నుంచి వెళ్దాం కానీ ఇది బాగుంది కానీ వాటర్ కొంచెం మురికి మురికి ఉంటాయి ఎందుకంటే వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇదే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి ఇది మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ నా క్లారిటీ తెలిసిపోతుంది మొత్తం వాటర్ ఫాల్స్ ఇలా ఉంది నీకు నేను మీకు దీన్ని కారులు ఎక్కిన తర్వాత చూస్తాను అసలు ఏంటి ఏంది అని కానీ చుట్టానికి మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది అండ్ మధ్యలో అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టు అట్రాక్షన్ మొత్తానికి సౌండ్ మాత్రం బాస్ క్రేజీ అంటే క్రేజీ ఉంది రెడీ టు రాక్ అండ్ రోల్ మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము వాటర్ బాటిల్ అండ్ ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నాము అయ్యా నువ్వన్న లాక్ చేయి నన్ను లాక్ చేయని చెబుతావు చెప్పి చెప్పుదా చెప్పురా చెప్పలేదు అరే దింపడు రా అండి దింపండి ఫస్ట్ రే కార్ సైడ్ తీసుకొని దింపుదాం అరే నువ్వు చెప్పాల్సిందా చెప్పరా దానికి ఆపోజిట్ లో నేను చెబుతాను ఫైనల్ గా 1 అవర్ తర్వాత 80 స్పీడ్ లైన్ లో 1 అవర్ లైక్ వెళ్ళేటప్పుడు 100 స్పీడ్ లైన్ లో వెళ్ళాం ఇప్పుడు 80 స్పీడ్ లైన్ లో 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేస్తే వచ్చాం తదేశ్ వాళ్ళ ఇంటికి ఇంకా ఇంటికి కూడా రాలేదు ఇంకా ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము ఆఫ్ రోడింగ్ ఇది అయితే ఏది వీళ్ళ ఇంట్లో కేసిన చెబుతా కావాలంటే ఫ్లాట్ నెంబర్ ఏందో కాలనీ ఏందో అన్ని సెటు పటాంజరు తదేశ్ వాళ్ళ ఇంటి దాకా వచ్చాం కదా అందుకని ఫేమస్ స్వీట్ హార్ట్ హోటల్లో చాయ్ దాకా వెళ్తున్నాం ఇప్పుడే ఇప్పుడే తాగాం బండ్లు అక్కడక్కడ పార్క్ చేసాం సో వెళ్ళి బండ్లు తీసుకొని ఇంక వెళ్ళిపోవటమే డియో బాయ్స్ హ్యాష్ట్యాగ్ డియో లైఫ్ యా అరే ఆగిరా ఒకసారి ఇట్రా సో ఎప్పుడు ఇంతవరకు ఇలాంటివి జరగలేదు నా ఛానల్లో స్కూటీల్లో వచ్చేసి డియో అండ్ బండుల్లో వచ్చేసి ఎన్ఎస్ స్కూటీల్లో డియోకి చాలా అంటే చాలా ఎక్కువ మంది ఫ్యాన్ బాయ్స్ ఉంటారు అండ్ బండుల్లో ఎన్ఎస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యాన్ బాయ్స్ ఉంటారు సో స్కూటీస్లో బండుల్లో ఫ్యాన్స్ ఎక్కువ ఎవరికి ఉంటారంటే బండుల్లో వచ్చేసి ఎన్ఎస్కి అండ్ స్కూటీలో వచ్చేసి డియోకి 2-1 ఫ్రేమ్లో అక్కడ మన ఎన్ఎస్ అండ్ ఇది శ్రీనివాస్ డియో బాయ్ బాయ్ స్వీట్ హార్ట్ నుంచి చాయ్ దాకా వచ్చేలోపు మొత్తం లైక్ వెదర్ కండిషన్ మొత్తం మారిపోయింది ఫుల్ అంటే ఫుల్ రెయిన్ పడేటట్టు ఉంది సో ఇంకా టైం లేదు కొంచెం జల్దీ వెళ్ళాలి అయితే ఫుల్ అంటే ఫుల్ చల్లగా అయిపోయింది లైక్ ఒక్కసారి పడితే ఆగేటట్టే లేదు అంత డార్క్ అయిపోయినాయి పైన క్లౌడ్స్ కదా చేస్తాడా ఫైనల్గా మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం అండ్ క్లైమేట్ ఇంకా కొంచెం వరస్ట్గా తయారైంది ఇక్కడ సో కొంచెం స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది హార్ష్గా అక్కడ శ్రీనివాస్ నా ముందు ఉన్నాడు అది కలిసి ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు అండ్ పరాంచెరు కూడా క్రాస్ అయిపోయాం ఇంకా హార్షపురం బీరం కూడా ఇవన్నీ చెప్పుకుంటే అయ్యే ఉంటాయి అండ్ ఈరోజు అంటే క్రేజీ ఎంజాయ్ చేసాము లైక్ అంత ట్రెక్ ఉంటుందని నేను అనుకోలేదు అంత ట్రెక్ ఉంటుంది అంటే బూట్స్ వేసుకొని వచ్చేవాడిని కానీ ట్రెక్ ఉండదని డైరెక్ట్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాను బట్ దోలు తీరిపోయింది కానీ ఫన్ యాక్టివిటీ ఆ ట్రెక్కింగ్ పార్ట్ వరకు అయితే ఫన్ యాక్టివిటీ ఈరోజు కాదు రేపు వెళ్ళండి ఈ వ్లాగ్ ఇప్పటికే చాలా అంటే చాలా లాంగ్ అయి ఉంటుంది ఎప్పుడైనా వ్లాగ్లో జైన్ అడుగుదాం హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అని అండ్ సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గర నేను తర్వాత చెప్తాను అని చెప్పాను కదా అదేంటంటే లైక్ అది వాటర్ ఫాల్స్ కాదు జస్ట్ మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ ఒక పాండ్ లాగా పెట్టారు పాండ్ ఎడ్జ్లో ఇలా ఒక ఓవెల్ షేప్లో ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు బ్రిడ్జ్ అంటే గోడ కట్టారు ఆ గోడ కంటే ఓవర్ ఫ్లో అయ్యే వాటర్ కింద పడుతూ ఉంటాయి సో అదే వచ్చేసి అక్కడ కాన్సెప్ట్ అండ్ వాటర్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి కానీ మన వాళ్ళు చెత్త కలిపి మొత్తం అవి మురికి నీళ్ళు అయిపోయినాయి ఇంకా నేనైతే అబ్జర్వ్ చేసింది అది అక్కడే
చెప్తారు కదా అండి, లేలాదాకా వెళ్ళిన వాళ్ళు కానీ చెప్తా ఉంటారు బీచెస్కి వెళ్ళిన వాళ్ళు కానీ డోంట్ స్ప్రెడ్ వేస్ట్ ఇయర్ డోంట్ స్ప్రెడ్ వేస్ట్ ఇయర్ అని. అదే మనం హైదరాబాద్లో పాటించిన ఈరోజు నేను డ్యామ్ షూర్ అన్న నా వాటర్ ఫాల్స్ కొంచెం అంటే కొంచెమన్నా పొల్యూషన్ తగ్గుండేది. చూడటానికి బాగానే ఉంది కానీ చెత్త ఒక్కటి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. లైక్ కార్టూన్స్, థర్మాకోల్స్, బట్టలు ఏ పడితే అవి ఉన్నాయి లోపల. మేము అందుకనే అసలు వాటర్ని కూడా పట్టుకోలేదు, అర్థమైపోయింది పట్టుకుంటే ఇంకా డిసీజెస్తో పక్క అని, అందుకని పట్టుకోలేదు. అండ్ ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది, నా మీద డ్రాప్స్ పడుతున్నారు. సో లేలాదాక్ బీచ్ ఏరియాసే కాదు మన ఏరియాస్ కూడా కొంచెం అంటే కొంచెం క్లీన్గా పెట్టుకుందాం. డస్ట్ పిన్స్ ఉన్న దగ్గరే డస్ట్ పడేద్దాం. నేనైతే అదే పాటిస్తున్నాను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. లైక్ మాకైతే మున్సిపల్ వాళ్ళు వచ్చే డస్ట్ తీసుకెళ్తారు, మాకు ఆ ప్రాబ్లమే ఉండదు. సో మీరు అదే చేయండి, డస్ట్ అయితే ఎవరు అట్లా రోడ్ సైడ్ కూడా పడేయకండి. నాకు మాకందరికీ ఉన్న మంచి అలవాటు ఏంటి అంటే ఏమన్నా చెత్త కానీ ఏమన్నా చూయింగ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమైనా ర్యాప్స్ అన్ని కారులోనే పెట్టుకుంటాం. దిగినప్పుడు ఎప్పుడన్నా పడేస్తాము మేము. అలా రోడ్ మీద వేయం బాటిల్స్ కూడా రోడ్ మీద వేయం, మేము అన్ని కార్లోనే ఉంచుతాం. తర్వాత ఎప్పుడో ఇంకా ఎరే ఎక్కువ అవుతుంది అన్నప్పుడే తీస్తాం మేము అవి. నేనేమి నా గురించి గొప్పలు చెప్పట్లేదు, బట్ ఇలా కొంచెం మనం మీరొక్కరు లైక్ చూసే మీరొక్కరు కానీ అవేర్నెస్ తో ఉంటే కొంచెమన్నా కొంచెం తగ్గుతుంది. సో ఈ రోజుకైతే అదే. లైక్ ఆ వాటర్ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది, బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చెత్త 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 ఉంది మొత్తం అక్కడ. అంటే వాటర్ కూడా క్లీన్ వాటర్ మౌంటైన్ వాటర్ అయితే కాదు, అవి మన హైదరాబాద్లో నుంచి వెళ్ళిన వాటరే. సో అందుకని ఇంకో రీజన్ అదే దిగంది మురికి నీళ్ళు అని. బట్ చూడటానికన్నా కొంచెం బాగుండాలి కదా చెత్త లేకుండా, నేను అనే పాయింట్ అది. సో ఈరోజు అయితే ఫుల్ అండ్ ఫుల్ అడ్వెంచర్గా నడిచింది. ఈ వీడియోకి అయితే ఇంతే అయ్యో చూస్తున్నారా మీకు. లైక్ చూడండి మబ్బులు ఎంత అంటే అంత ఫామ్ అయినాయి. నాకు ఇప్పుడే భయం వేస్తుంది, అబ్బోబ్బో కుక్కటిపల్లి దాకా ఇంత ఉన్నట్టుందిగా. జయంత్ గారిని ఇంకా ఆగుదామా అంటే ఆగుదామా అన్నాడు, వెళ్దామనే అంటాడు. నాకు అదే భయం వీడితో. వర్షం పడుతున్నా పదరా వెళ్దామనే అంటాడు. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అందరు కొంచెం స్పీడ్స్లోనే వెళ్తానని ట్రై చేస్తారు. ఒక్కటి చూసుకోవాలి ఎవరు ఎటు నుంచి కట్టుబడతారో కూడా తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్లో. వర్షం పడేటప్పుడు ఎవరు ఉండరు కానీ అప్పుడు బ్రేక్ వేయాలంటే భయం. ఇప్పుడేమో ఎవరు ఎటు నుంచి కట్టుబడతారా అని తెలియదు. సో ఇవి ఇక్కడితో ఆపేస్తాను. మళ్ళీ ఒకవేళ వర్షం పడితే లాక్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఆల్రెడీ పడుతుంది, చుక్కలు చుక్కలు పడుతుంది కానీ హెవీ అవ్వలేదు. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. మళ్ళీ వర్షం పడితే లాక్ చేయడం కొంచెం కష్టమవుతుంది. మీ అందరికీ ఈరోజు అడ్వెంచర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్ళాలంటే దాని పేరు వచ్చేసి అంతర్గంగా, మన ఎల్వినార్ దగ్గరలోనే ఉంది. అంతర్గంగా అని కొట్టండి, బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్స్ పక్క రోడ్లో వెళ్తే వచ్చేస్తుంది. చాలామంది వచ్చారు. లైక్ మేము వెళ్ళేటప్పుడు మేము ఒక్కళ్ళమే వెళ్ళాము, బట్ మేము దిగేటప్పుడు మాత్రం ఒక 20 మెంబర్స్ దాకా పైకి ట్రెక్ చేసుకుంటా వెళ్ళడం చూసాము. సో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ప్లేస్ ఎవరన్నా కావాలంటే అంతర్గంగా వెళ్ళండి. అండ్ సెకండ్ మాట్లాడిన వాటర్ ఫాల్స్ వచ్చేసి హైవే వాటర్ ఫాల్స్ అని ఉన్నాయి. అవి కరెక్ట్గా ఎల్బీనార్ దగ్గర రామజీవిన్ సిటీ ముందు ఓఆర్ఆర్ ఎక్కుతాం కదా, ఆ ఓఆర్ఆర్ దగ్గరే ఉంది. కరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి 600 మీటర్స్. సో దాన్ని తప్పకుండా చూడండి. చూసే ప్లేసే కానీ ఎంజాయ్ చేయలేము. చూస్తూ కొంచెం కూర్చోవచ్చు, ఆ కూల్ బ్రీజ్కి అయితే కూర్చోవచ్చు, కొంచెం లైట్గా స్మెల్ ఉంటుంది అంతే. సో ఈ రోజుకైతే ఇంతే ఫన్ యాక్టివిటీస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఈ రోజుకి ఇక్కడతో ఎండి. ఇప్పటి నుంచి స్కేరీ యాక్టివిటీస్ వర్షంలో తడవటం. సో ఈ వీడియో నేను ఇంతటితో ఏం చేసేస్తాను. యూ నో ద డ్రిల్ రైట్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ అకౌంట్ టు బి నోటిఫైడ్ వెన్ ఆర్ పోస్ట్ వీడియో. ఇట్లీ మీ నాగార్జున ఎర్రమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.